అభిమానులు ఐక్యం చేయడానికి నిజంగా చెప్తాను, స్వచ్ఛమైన మనసుతో సేవ చేస్తానికి వచ్చిన కాడికి. నా మనసంతా ఇక్కడే ఉండదు, నా ఫ్రెండ్స్ అంతా కోపడతారు, నా బంధువులంతా అంటారు నీకేం తక్కువైందని, ఎందుకు పోతారు ఆ బురద పాలిటిక్స్ అని, బురదను కడుగుదామని వచ్చిన. ఏమన్నా చేయగలమేమో, ఒక ప్రతి మనిషికి ఒకటే పుట్టుదా, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉండదో ఉండదో, ఓ 50 ఏళ్ళు ఫ్యామిలీ కట్టాలించిన మిగతా లైఫ్ ఇక్కడికి వచ్చి పని చేసుకుందాం అని విశాలం అనగానే నాకు ఒళ్ళు పుడికరించింది. సిపిఐ సిపిఎం ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి నేపథ్యం మాది. అరే ఏంటి ఇది, ఈ అప్పుడు సుధాకర్ రావు మీద ఉన్నప్పుడు నాకు తెలియదా, మేము అప్పుడు డౌన్ అవ్వాలన్నా, ఎవడైనా ఆశిస్తాను టికెట్ అన్నప్పుడు ఏముంది, ఎర్రనాడు చేసిన తప్పైంది, ఇక్కడ ఏం తప్పు చేశాను తెలుపుతాడుగా. అసలు మీ మీడియా మిత్రులకు అందరికీ కలిసి పోదాం, మా నాన్న వచ్చేట్టు చెప్తాం, రేపు అభ్యర్థన అభ్యర్థన వస్తున్నా అని చెప్పేసి ఎర్రనాడు తిరుపుతారు కదా, ఇక్కడ వచ్చారు అందరూ తప్పే ఉంది. అసలు విషయం ఏంటి వాళ్ళ మంచి జాన్సమ్మ